ఒక బాండి పెట్టి స్టవ్ మీద, అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసి, ఆ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్వి ఒక 3 తీసుకున్నాము, పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాము. ఇవి వేయించుకోవాలి. ఇవి పీతలు ఒక 1 కేజీ ఉంటాయి, ఇవి పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు, మిర్చి వేసాం కదా, అది వేగిపోయింది. తరువాత ఉల్లికాడలు, తరుగు వేస్తున్నాము. ఈ ఉల్లికాడల తరుగు ఒక 2 గుప్పెళ్ళు వేస్తున్నాము. ఈ ఉల్లికాడలు వేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది, అందుకే ఉల్లికాడలు వేస్తున్నాము. ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లికాడలు కూడా వేగాయి. ఈ ఉల్లికాడలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఈ స్పూన్తో రావట్లేదంట, అందుకే వేరే స్పూన్ కోసం పిన్ని చూస్తున్నారు. వేరే స్పూన్ తీసుకొని దాంతో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత, ఇది కూడా వేగిన తర్వాత పసుపు తగినంత, గల్లుప్పు కూడా తగినంత, మనం ఎంత తింటామో అంత రిక్వైర్మెంట్ వేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ కలిపేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, 1 కేజీ పీతలు, అవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇలా పీతల్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీటిలోకి గ్రేవీ అనేది వెళ్ళటం కోసం దీన్ని టాస్ చేయాలి. ఈ విధంగా మనం టాస్ చేసుకుంటే మొత్తం కలుస్తుంది, తర్వాత గరిటెతోటి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకున్నాం కదా, ఇందాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకున్నాము, ఇప్పుడు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం కూడా తగినంత, మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మేము ఎక్కువే తింటాం, అందుకే ఇంత వేసారు కారం. ఇలా టాస్ చేసుకుంటే బాగా కలుస్తుందని టాస్ చేశారు. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం వాటర్ పోసి ఎగరబెట్టాలి. ఇప్పుడు గరం మసాలా జల్లుతున్నారు. ఒక 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నారు. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలాని, మీకు కావాలంటే బయట గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది 2-3 మినిట్స్కి ఇలా కొంచెం బాయిల్ అవుతూ ఉంది. ఇంకా బాయిల్ అవుతే ఇది గిన్నె సరిపోదని చెప్పి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాము, కాబట్టి ఇప్పుడు మేము వేరే దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇలా కొంచెం లోతుగా ఉండేలా గిన్నెలోకి మేము ట్రాన్స్ఫర్ చేసేసి ఇలా స్టవ్ మీద పెట్టేశాము. ఇప్పుడు ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాము. మేము కొత్తిమీర కోసుకురావడానికి వెళ్తున్నాము ఫ్రెష్గా. ఆవిడ మాకు కొత్తిమీర కోస్తుంది ఫ్రెష్గా. ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, రోజెస్, అందుకనే నేను వీడియో తీశాను. ఆవిడ ఫ్రెష్గా కొత్తిమీర కోస్తున్నారు మా కోసం అనేసి కొత్తిమీర కోసి మాకు ఇచ్చేశారు. మేము తీసుకుని వచ్చి ఇంట్లో నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసి ఈలోపు ఇది ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ కొత్తిమీరని చల్లేసాము. దించే ఒక 2-3 మినిట్స్ ముందు ఇలా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీతలు రెడీ అయిపోయింది, మొత్తం ఎగిరిపోయింది కదా.
ఎంతో రుచికరమైన ఈ పీతల కూర రెడీ అయిపోయింది.